అమ్మాయిగా నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి, తల్లిదండ్రులు చూసుకోవాలి కాబట్టి మా మదర్ని నేను ఉన్నంత వరకు హ్యాపీగా చూసుకుంటాను. సో ఈ 2 సారీస్ వచ్చి మా అత్తమ్మకి కిషోర్ సెలెక్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఏందో తెలియదు బట్ అలా అయిపోయింది. ఇంక నేను దాని గురించి మాట్లాడితే ఏడుస్తాను, అందుకని ఎక్కువ మాట్లాడను. ఏంటి పూర్విక, బిర్యానీ చేయలేదా అన్నయ్య? అది బాగుంది, బాగుంది కదా. నాకు పెడుతున్న కామెంట్స్ ఏంటంటే, అక్క మీరు వెయిట్ గెయిన్ అయ్యారు, మీరు ప్రెగ్నెంట్ అని అడుగుతున్నారు. సో ఈరోజు వీడియో ఏంటంటే, రేపు May 12 మదర్స్ డే కదా అండి, మదర్స్ డేకి సంబంధించిన వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చూడాలి ఎక్కడికి వెళ్తాను ఏం చేస్తాను అనేది వీడియో అయితే ఫుల్ గా చూడండి. ఈ మధ్యన బ్లాగ్స్ అస్సలు రీచ్ పోవట్లేదు, సో రెగ్యులర్ గా బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఈ రోజు మదర్స్ డేకి సంబంధించిన వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అయితే చాలా డేస్ తర్వాత మళ్ళీ ఈరోజు వైట్ రైస్ తింటున్నాను, అందుకే బిర్యానీ చేస్తున్నా. ఇంకా ఆల్రెడీ చికెన్ అయితే వేసేసా ఇక్కడ. నేను బిర్యానీ చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయాను చెప్పాలంటే. బిర్యానీ చేసిన ప్రతిసారి చెయ్యైతే కాలిపోతుంది, అదొక సెంటిమెంట్ అనుకుంటా. అండ్ చాలా మంది నాకు పెడుతున్న కామెంట్స్ ఏంటంటే, అక్క మీరు వెయిట్ గెయిన్ అయ్యారు, మీరు ప్రెగ్నెంట్ అని అడుగుతున్నారు. సో వెయిట్ గెయిన్ అవ్వడం అనేది వాస్తవం. ఈ మధ్యన చాలా వెయిట్ గెయిన్ అయ్యాను, బట్ అది ఫుడ్ తినడం వల్ల అయితే కాదండి, కొన్ని మెడిసిన్స్ వల్ల నేను వెయిట్ గెయిన్ అయితే అయినా. అండ్ అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే 2 kgs అయితే తగ్గాను, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఈ టాప్ ఫస్ట్ లో ఏంటంటే బాగా టైట్ అనిపించింది, ఇప్పుడు లూజ్ అయిందంటే నాకే తెలుస్తుంది. 2 kgs అయితే 1 week లో తగ్గాను, చాలా హ్యాపీ అనిపించింది. చాలా వరకు వైట్ రైస్ అయితే అవాయిడ్ చేసేసాను. అండ్ అప్పుడప్పుడు మనం తినాలి కదా, ఇంకా తట్టుకోలేక ఈరోజు బిర్యానీ అయితే చేస్తున్నా. ఈరోజు ఫుల్ గా తినేస్తా, మళ్ళీ రేపు వెళ్ళి వర్కౌట్స్ చేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చి మేము ఇంకా రాయచోట వెళ్తున్నాము. ఇప్పుడు మనకి ఓట్ల ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఓట్ వేయడానికి రాయచోట వెళ్తున్నాను. సో రైట్ నో ఇప్పుడైతే బిర్యానీ చేస్తున్నాను కదా, మదర్స్ డే అని చెప్పాను కాబట్టి బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను, ఏంటి ఏం చేస్తున్నాను అనేది వీడియోలో చూపిస్తాను, చూస్తూనే ఉండండి. మధురైడ్ ఆఫీషియల్ ఏంటో తెలుసా? చెప్తేనే తెలిసేది. టాక్ టాక్ మాట్లాడు, నీ ఎక్స్ప్రెషన్స్ నాతో చెప్పు, ఏంటో అడుగు. ఏంటి మధు? ఏంటంటే ఇవి సారీస్ కిషోర్. నువ్వు అడుగుతావు కదా పార్సల్ చూసి ఏం ఆర్డర్ పెట్టుకున్నావు ఏంటని అడుగుతావు కదా. సో నేను ఈ డైలాగ్ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఈ సారీస్ ఏ సారీస్ ఏంటనేది తర్వాత చూపిస్తా. ఓకే పూర్విక, బిర్యానీ చేయలేదా అన్నయ్య? అన్నం తిన్నావా? బిర్యానీ చేయలేదు అన్నయ్య. చేతిలో ఉంది బిర్యానీ కాదా, చూపించు. మతి మరుపు చూపించు, టేస్ట్ చేయలేదా? చెయ్యి. నిజం చెప్పు. బాగుందేమా? నువ్వు ఎప్పుడు బిర్యానీ చేస్తావు అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందా? చూడకుండా తినకుండా తిన్నాను. నువ్వు చేయడం బాగుపడవునా? బిర్యానీ నువ్వు ఫస్ట్, నువ్వు ముందు ముద్ద పెట్టుకొని చెప్పా మాట. బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కూతురికి థ్యాంక్స్ చెప్పగలడు. అబ్బో తొందరగా తినేసి రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. సరే. సో ఫైనల్లీ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఎక్కడికో సర్ప్రైజ్ అంటే ఎవరైనా చెప్తారా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను ఏంటో చూపిస్తాను. ఫస్ట్ అయితే తినేస్తా, ఆకలి అవుతుంది చాలా. సరేనా, బాయ్ బాయ్. సో ఇంత ముందు చెప్పాను కదా పార్సల్ వచ్చిందని చెప్పి, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఏమున్నాయో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, మొన్న ఒక వీడియో పెట్టాను పూర్వికతో పని చేయించింది, చాలా మంది చాలా మంచి రెస్పాండ్ అయ్యారు, మంచి మంచి కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. సో ఆడపిల్ల అనక పనులన్నీ చేయాలనేది నా. ఇలానే అన్ని వీడియోస్ పెడతాం, మీరు కూడా అలానే పెట్టారు.
సో ఆడపిల్ల అన్న కన్ను పనులు చేయాలనేది నా ఫీలింగ్. అందుకే శ్లోకి ఇప్పుడిప్పటి నుంచి అన్ని నేర్పిస్తా ఉన్నాను. తను పెద్ద అయ్యే కొద్దీ ఒకరి పైన డిపెండ్ అవ్వకూడదు, తనకి తానే అన్ని చేసుకోవాలని చెప్పి. ఇప్పుడు పార్సిల్ అని చెప్పాను కాబట్టి ఓపెన్ చేస్తాను ఏమున్నా ఏంటో చేద్దామా. సో అయితే నాకు ఈ పార్సిల్స్ వచ్చినాయి సుహాయ్ కలెక్షన్ నుంచి. నేను సుహాయ్ కలెక్షన్ ఆమె నాకు పంపించారు. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను కదా వచ్చారు ఫాతిమా గారు అని చెప్పి. తన దగ్గర నుంచి వచ్చిన ఈ పార్సిల్ అయితే చూపిస్తాను ఏమేమి ఉన్నాయేంటో. పింక్ అండ్ వైట్. సో ఈ సారీ కావాలని నేను తీసుకున్నాను. ఇది బాగా ట్రెండింగ్ లో ఉంది సారీ, నాకు చాలా ఇది నా కోసం తీసుకున్నా. ఇది ఒక సారీ తీసుకున్నా, చాలా బాగుంది. నువ్వు సారీ కడతావా? చెప్పు, కడతానంటే చెప్పు, గట్టిగా చెప్పు. కడతా సారీ కడతా అంటే అండి నాకని అడుగుతుంది. అండ్ ఇది ఒక టూ షేడ్ అయితే ఉంది బట్ ఇలా వచ్చింది సారీ. బాగుంది కదా కలర్ మా మ్యామ్ వచ్చారు. సో పూర్విక ట్యూషన్ మ్యామ్ వచ్చారు. సో వాళ్ళ మ్యామ్ వచ్చారు కదా, పూర్విక ట్యూషన్ లో కూర్చుంది. ఇది ఒక సారీ వచ్చింది, దీనికి వర్క్ అయితే ఇట్లా వచ్చింది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, నేను ఎక్కువ సుహాయ్ కలెక్షన్ లో కొంటాను కదా అక్కడే తీసుకున్నాను. అయితే స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీకు టూ సారీస్ వేరే వేరే కలర్స్ ఉన్నాయి కదా, ఒకటే డిజైన్. ఒకటి అక్కకి ఒకటి నాకని తీసుకున్నాను. సో మదర్స్ డే వస్తుంది కాబట్టి అమ్మ ఎట్లను ఇప్పుడు రాజమండ్రి వెళ్తుంది, మేమేమో రాయచోట వెళ్తున్నాము. సో అక్కకు ఒక సారీ ఇద్దామని చెప్పి సేమ్ దాంట్లో అక్కకొకటి నాకొకటి తీసుకున్నాను. అయితే ఏ కలర్ ఇవ్వాలా అనేది మా అమ్మ చెప్పాలి. ఇదా ఇదా చెప్పి, ఈ కలర్ ఈ కలరా? సో నేను ఇక్కడ ఎట్లానో ఇది కొంచెం పర్పుల్ ఉంది కాబట్టి ఇది అక్కకి ఇద్దాం అనుకుంటున్నాను, ఈ పింక్ నేను తీసుకుందాం అనుకుంటున్నా. ఆహా చూసారా అండి, మనసులో ఏమనుకుంటుంది తెలుసా, ఈ పిల్ల ఎన్ని సారీస్ కొంది, నూజానికి ఒకటి ఇస్తే బాగుంది ఇస్తే బాగుంది అని అనుకున్నా లేదా అనుకున్నా కదా. సో అనుకుంది. సో ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, సుహాయ్ కలెక్షన్ లో తీసుకున్నాను. నెంబర్ అయితే కామెంట్ లో పిన్ చేస్తాను, మళ్ళీ నేను కట్టుకున్నా కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి, 100% మీరు ట్రస్ట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా జెన్యున్ కాబట్టి ప్రతిసారి నేను చెప్తాను, వేరే వేరే వాళ్ళ గురించి అసలు నేను చెప్పను. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ గా ఉంటే సారీస్ కట్టుకోవడానికి మనకు కూడా ఈజీగా ఉంటుంది క్యారీ చేయాలని చెప్పి నేను ఇట్లా తీసుకుని అన్ని లైట్ వెయిట్ గానే ఉన్నాయి. నేను కట్టుకున్న తర్వాత మీకు తెలుస్తుంది లుక్ ఎట్లా ఉంది అనేది. ఫస్ట్ అయితే ఇవి సారీస్. సో రైట్ నో మేమైతే చెప్పాను కదా బయటకు వెళ్తున్నామని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే గచ్చిబౌలిలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తాము. అయితే నా కారు కొంచెం ప్రాబ్లం అయింది, షెడ్కి ఇచ్చాడు కిషోర్. సారీ, ఏమంటారు, రిపేర్ కి ఇచ్చాడు. సో క్యాబ్ బుక్ చేద్దామంటే క్యాబ్ అవ్వట్లేదు. సరే మనకి ఇంట్లో ఒక డ్రైవర్ ఉన్నాడు కదా, ఎందుకని చెప్పి డ్రైవర్ ని తీసుకెళ్తున్నాం. ఫ్రీ డ్రైవర్. సో మాకు ఫ్రీ డ్రైవర్ అన్నమాట, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తాడు. అందులోనే ఇది కొత్త కారు కాబట్టి కొంచెం మాకు కూడా కంఫర్ట్ రావట్లేదా, కంఫర్ట్ గా ఉంటుంది. సో అందుకని చెప్పి మేము ఈ డ్రైవర్ ని అయితే బుక్ చేసుకున్నాం. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, కాంటాక్ట్ నెంబర్ అనేది నేను కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. నిజంగా నెంబర్ చెప్పేస్తాను అనుకుంది, కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయండి, పక్కా వస్తాడు. అండ్ ఇప్పుడైతే మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చిన్న పని ఉంది, చూసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఏఎంబి మాల్కి వెళ్తున్నాం. ఎందుకు అనేది అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఎందుకు నానా? నాకేం తెలుసు, నువ్వేం చెప్పినావు నాకు? నీకు అస్సలు తెలుదమ్మా. సో మేము యాక్టింగ్ చేయమంటానండి, కానీ వాళ్ళ నాన్న కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఫస్ట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అన్నావు, తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలుసా?
సరే ఏఎంబి మాల్ కి అయితే వెళ్తున్నాము. ఏఎంబి మాల్ కి వెళ్తానన్నావు, ఎక్కడ ఏఎంబి మాల్ లో ఎక్కడ తీసుకుని వెళ్తావు? సరే ఆడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎక్కడికనేది. ఫస్ట్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఒక చిన్న పని అయితే ఉంది. మా డ్రైవర్ ఎక్కువసేపు ఉంటే ఫీల్ అయిపోతున్నాడు, ఎక్కువసేపు మాట్లాడకూడదు ఎందుకంటే ఇరిటేషన్ అనేది స్టార్ట్ అయిపోద్ది మా డ్రైవర్ కి. సో కొత్త కారు ఎక్స్యూవి చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఫైనల్ ఎక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది. సరేనా, సే బాయ్. ఏం సారీస్ కావాలి? కాటన్ ఆ పట్టు? నాకు కాటన్ కావాలి. బాగున్నా. కాటన్ అయితే ఇక్కడ ఉన్నాయి పదా, అక్కడ కూడా ఉన్నాయి. సారీస్? సో ఏం కావాలి తీసుకో. ఏం కావాలి? ఏం కావాలి తీసుకో. అది బాగుంది. బాగుంది కదా నాన్న? అది బాగుందా? బాగుంది కానీ కూర్చుని ఉన్నాయి నాన్న. అది వద్దు, బాగాలేదు. అలాంటి తీసుకో అమ్మా. ఇంక ఇప్పుడు డార్క్ కలర్ చూడు. ఇది బాగుంది కదా? అది 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 ఈ కలర్ ఉందా? ఇది కలర్ లేదు. అది చూసుకో ఒకసారి కలర్. మా పూర్వి ఇచ్చింది పింక్. పింక్ బాగుంటుంది. లేని కలర్స్ తీసుకో, ఉన్న కలర్స్ వద్దు. ఈ కలర్ లేదు. పూరి మంచి చేసి వచ్చేసింది. బాగలేదా? బాగుంది. తీసే వస్తుంది, తీసే. ఇది చూడు. ఇంకొత్త ఏమీ లేవా అండి? వేరే కలెక్షన్. సరే నాన్న. పూర్వీట్రా అంటారు కదా అవి, లేవా? మంగళగిరి కాటన్ లోపల ఉన్నాయా? ఇవి ఒకటి తీసుకో, ఇవి ఒక రెండు తీసుకో, లోపలికి వెళ్దాము. ఏ తీసుకొని చెప్పు. ఇదా చూడాలి. ఇంకే నెక్స్ట్ ఒకటే అయిపోయారు. అయిపోయింది అయిపోతుందన్న. ఆరెంజ్ తీసుకో, మీ పికాక్స్ వచ్చింది. బాగుంది. ఇది అంటుంది రెండు అయిపోయిందిగా. ఫస్ట్ అక్కడ చూడు రికార్డ్ అవుతుందో లేదు. రెండు ఒకటే అయిపోతాయి. ఇది తీసుకు, ఇది బాగుంది. వేరే చోట వెళ్దాం కదా. ఇందులో కలర్ చూపిరా. అది బాగుందా? గ్రీన్ కలర్ బాగాలేదు. గ్రీన్ బాగుంది ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కలర్స్ చూపిస్తారు చూడు. అవి వద్దు నాన్న, అవి ముట్టుకోకూడదు, తిడతారు మనల్ని. కూర్చో పూర్విక. కూర్చోనా? ఇవి అయిపోయా చూద్దాం. కొంచెం డార్క్ కలర్స్ చూపిరా. ఇవి ఈ టైపు, వేరే ఏమన్నా ఉంటా చూడు. ఈ కాటన్ సారీస్ అంటే మన వల్ల కాదు. ఏ రెండు పూర్విక? ఆ రెండునంట. మీ నానమ్మక పైకి చూపించు పూర్వి. పైకి పెట్టినా సారీస్. ఓ లంగా ఉంటే ఉంది అక్క చూడు. కాదు చాలా బాగుంది. నానమ్మకే.
సో ఈ టూ సారీస్ వచ్చి మా అత్తమ్మకి కిషోర్ సెలెక్ట్ చేసి వెళ్ళిపోయాడు. బాగున్నాయా కలర్స్? చాలా బాగున్నాయి. సెలెక్షన్ బాగుంటది సార్ది. ఇలా వచ్చి అలా తెలిసి వెళ్ళిపోయాడు. నాకు ఏ రోజు అన్ని ఇట్లా సెలెక్ట్ చేసావా? వెనకట్లే తిరుగుతున్నాడా? ఏ రోజన్నా నాకు ఇట్లా సెలెక్ట్ చేసావా? అత్తమ్మకి సెలెక్ట్ చేసావు. సరే పద ఈ రెండు. సో ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడైతే ఏంది మా సో ఈవిడ గారి కాన్సన్ట్రేషన్ ఏంటంటే షాపింగ్ లోని మాది అయిపోతే తొందరగా ఈమె కొనుక్కోవాలని చెప్పి ఇంకేదో తీసుకునింది. సో ఇప్పుడైతే ఇంకా ఏఎంబి మాల్ కి వెళ్తున్నాము. చేతులు కాళ్ళు అయితే తోడిపోయింది నాకైతే, అసలు మొత్తం ఒక రకంగా అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి వద్దామా? అక్కడ పడిపోయింది తెలుసా? పడిపోయావా? కూర్చున్నావా? కూర్చున్నావా అనుకున్నా నేనైతే. పడిపోయినా తగలే కూర్చుని ఇలా వెళ్దాం. ఎలా ఉంది మా ఎక్స్పీరియన్స్ స్నో గోల్డ్? చాలా బాగుంది. బాగా నచ్చిందా? మళ్ళీ వస్తావా? వస్తాను కానీ నడ్డానికే బూట్లు మళ్ళీ ఇల్లేదు. మామూలుగా బూట్లు లేకపోతే నడవలేదు లోపల. లాస్ట్ లో సాక్షులు ఇస్తాను కదా, నా చేతులు అయితే చచ్చిపడిపోయి. సాక్షి పూర్విక నచ్చిందా? మూడు సార్లు రాదంట. ఏ ఎందుకు? పూరి ఐస్ క్రీమ్ తీసుకున్నా. అది అమ్మమ్మకి మరి అట్లనే ఇస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద కప్పులు ఇస్తారు అనుకున్నా. ఏంటది
ఓపెన్ చే, నీకే సర్ప్రైజ్ పెట్టు. అక్కడ పెట్టు, కేక్ ఓపెన్ చేయకు, ఓపెన్ చేసి అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు టేబుల్ పై. తీయకని చెప్పిన నేను, అదే చెప్పా, తీయకు, ఆగు, వెయిట్ చెయ్. మనము మదర్స్ డే కి అక్కడ ఉంటాం కదా రాయచోట్లని, అమ్మమ్మ ఏమో రాజమండ్రి వెళ్తుంది కాబట్టి అందుకే ముందే కట్ చేపిస్తున్నాను. హ్యాపీ మదర్స్ డే ఎవ్రీవన్, ప్రతి ఒక్క మదర్ కి హ్యాపీ మదర్స్ డే. ప్రతి ఒక్కరి మదరు వాళ్ళకి ఇష్టము, అంటే ఎవరి మదర్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ఎవరి మదర్ వాళ్ళకి గొప్ప. మా మదర్ అయితే నాకు ఇంకా గొప్ప, ఎందుకనేది నాకు తెలుసు, ఆ రీజన్ ఏంటనేది. సో మదర్ ఏంటంటే పిల్లల కోసము తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తుంది, అందుకే మదర్ అంటారు. సో మా అమ్మ నా విషయంలో చాలా పెద్ద గొప్ప అనే చెప్పచ్చు, బట్ ఎందుకనేది నేను చెప్పను. సో ఉన్నంత వరకు నేను బాగా చూసుకోవాలనేది నాకు ఒకటి ఉంది, ఎందుకంటే మాకు బ్రదర్స్ లేరు, నేను అక్కనే. మా ఇంట్లో నేనే మగరాయన్ని చెప్పాలంటే అబ్బాయిలు లేరని చెప్పి నేనే మగోడిని అనుకున్నాడు మా నాన్న అయితే. సో ఓను బ్రదర్ ఉంటే చూస్తాడో లేదో నాకు తెలియదు, బట్ ఒక అమ్మాయిగా నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి, తల్లిదండ్రులు చూసుకోవాలి కాబట్టి మా మదర్ని నేను ఉన్నంత వరకు హ్యాపీగా చూసుకుంటాను. అమ్మా జనరల్గా నెక్స్ట్ జన్మ ఉంటే నువ్వు నా కూతురుగా పుట్టు, నేను నీకు తల్లిగా పుడతాను. ఎందుకంటే ఈ జన్మలో నేను చాలా టార్చర్ చేశాను మా అమ్మని, అంటే నా బేసిక్గా కోపం ఎక్కువ. అండ్ నెక్స్ట్ జన్మలో నా కూతురుగా పుడితే ఇప్పుడు ఈ జన్మలో నేను ఏం చేస్తానో అవన్నీ రివర్స్లో తీర్చేసుకుంటుంది. ఓకేనా? ఏమో అప్పుడు నువ్వే తీర్చుకుంటామో. మదర్ కానీ ఫాదర్ కానీ బాగా చూసుకోవాలని ఉంటుంది నాకు. సో ఇంకా అయిపోయిన అయితే నేను తీసుకురాలేను, బట్ ఉన్నంత వరకు నేను మదర్ని అయితే హ్యాపీగా చూసుకోవాలనేది అయితే నాకు ఉంది. అంటే హ్యాపీనెస్ అంటే నేను ఏమంటారు గిఫ్ట్లు కొనివ్వడం అది ఇది అని ఏం కాదు, బట్ మనకి తోచినంతలో మనకి ఏముందో అందులో వాళ్ళని కూడా మంచిగా చూసుకోవాలనేది నా ఫీలింగ్. అంటే గిఫ్ట్స్ అవి కొనిచ్చేస్తే హ్యాపీనెస్ ఉంటుంది అంటే అది కాదు, సాటిస్ఫాక్షన్ కోసం మనం అవి కొనిస్తాము. బట్ ప్రేమ అనేది మనం ఉన్నంత వరకు, వాళ్ళు ఇప్పటి వరకు మనల్ని పెరిగి పెంచి పెద్ద చేశారు కాబట్టి, వాళ్ళు బాధ్యత కాబట్టి మనం ఎదిగిన తర్వాత వాళ్ళని కూడా మనం చూసుకోవాలనేది నా ఫీలింగ్. బట్ నా దగ్గర అయితే డబ్బులు లేవు ప్రజెంట్, అందుకే వాళ్ళు చీరలు కొనిచ్చారు. నా దగ్గర డబ్బులు ఉన్నాడు, మా అమ్మకి ఏదైనా మంచిది కొనిస్తాను. సో ది బెస్ట్ ఏంటంటే మదర్ని బాగా చూసుకోవాలనేది నాకు ఒకటి ఉంది, అదైతే పక్కా చూసుకుంటాను. నేను ఎక్కువ మాట్లాడితే ఎమోషనల్ అయిపోతాను, అందుకే ఎక్కువ మాట్లాడట్లేదు. జరిగిన దాని గురించి నేను మాట్లాడను, ఎందుకంటే జరిగిపోయిన రోజులు ఎట్లా తిరిగి రావు అనేది అందరికీ తెలుసు. బట్ ఏది జరగాలనేది అప్పుడు మాత్రం నేను వీలైనంత వరకు, నాకు ఎంత పాసిబుల్ అయితే అంతవరకు మా మదర్ నేను హ్యాపీగా చూసుకుంటాను. ఓకే, సో హ్యాపీ మదర్స్ డే అందరికీ, హ్యాపీ మదర్స్ డే, హ్యాపీగా ఉండండి. మనకున్నంతలో మన తల్లిదండ్రులను చూసుకోవాలి. సో మా ఫాదర్ నేను బాగా చూసుకుందాం అనుకున్నాను, బట్ అది లేదు, ఇంకా అయిపోయింది మా ఫాదర్ది, నేను ఏం చేయలేను. బట్ ఆ పేరు నాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో చూసుకోవాలి అనేది, బట్ ఎందుకయ్యిందో తెలియదు, బట్ అలా అయిపోయింది. ఇంక నేను దాని గురించి మాట్లాడితే ఏడుస్తాను, అందుకే నేను ఎక్కువ మాట్లాడను. గతం కదా అంటారు, అయిపోయింది అది అయిపోయింది, ప్రజెంట్ ఏదుందో అది మాత్రం మనకి మెయిన్. ఉన్నది మా మదర్ కాబట్టి మా మదర్ నేను బాగా చూసుకుంటాను, నాకు ఉన్నంతలో నాకు కలిగినంతలో నేను బాగా చూసుకుంటాను, ఒక కూతురుగా అది నా బాధ్యత. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ మదర్స్ డే, హ్యాపీగా ఉండండి, మీ తల్లిదండ్రులు బాగా చూసుకోండి. ఓకే, నువ్వు నాకు హ్యాపీ మదర్స్ డే చెప్పమా. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బై. సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, నెవర్ మిస్ ఎన్ అప్డేట్.